మెదక్ జిల్లా పాపనపేట మండలం ఏడుపాయల వనదుర్గా భవానీ మాత అమ్మవారి జాతరలకు టెండర్లు జరిగాయి. ఈ టెండర్లో పోటా పోటీలు జరిగాయి. మొదటగా జాతరలో కొబ్బరికాయలు, పసుపు, కుంకుమ, అగర్బత్తీలు మరియు బట్ట కవర్తో సహా విక్రయించుకున్న హక్కు 30 రూపాయలు. దానికి సంబంధించిన 4 లక్షల డీడీలు ఎవరైతే ఉంటుందో జాతరలో కొబ్బరికాయలు 30,000. డి దుర్గయ్య నాగసంపల్లి గారి పాట 30,000. 40 లక్షల 40,000. కుంభప్రసాద్ నాగసంపల్లి గారి పాట 1,50,000. తెలంగాణలోనే ప్రసిద్ధి గాంచిన ఏడుపాయల వనదుర్గా భవానీ దేవస్థానం 2018 జాతర టెండర్లను నిర్వహించడం జరిగింది. జాతరలని 7 టెండర్లను నిర్వహణలో ఉంచితే దాని 4 టెండర్ల పాటలు జరిగింది. గత సంవత్సరానికి ఇప్పటికి 29 లక్షల వారం 10 రోజులు ఆ టెండర్లు కూడా నిర్వహించడం జరిగింది. ఈ టెండర్ కు సహకరించిన టెండర్దారు కానీ గ్రామ ప్రజలు సహకరించడానికి పేరు పేరు ధన్యవాదాలు. అమ్మవారికి గత సంవత్సరానికి ఈ సమయంలో భక్తులు పెరగడం జరిగింది. భక్తులతో పాటు టెండర్లు పెరగడం జరిగింది. గతంగా వెహికల్ పార్కింగ్ లేకుండా వెహికల్ పార్కింగ్ మొట్టమొదటిసారి నిర్వహించడం వల్ల దానికి 10,11,000 రావడం జరిగింది. 10 నెలల టెండర్ గతంగా 34,51,000 ఈ సంవత్సరం 49,30,000 రావడం జరిగింది. జాతర కొబ్బరికాయలు గతంగా 11,91,000 ఉంటే ఈసారి 16,30,000 వచ్చింది. కోడి బియ్యం గత జాతరలో 5,61,000 ఉంటే ఈ జాతరలో 6,23,000 వచ్చింది. ఈ టెండర్దారులకు అందరికీ మేము అమ్మవారి తరఫున కృతజ్ఞతలు